క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకునుచున్నారని వినుచున్నాము. ఈ దశలోనికిలో ఉన్నటువంటి ఈ సంఘానికి ఈ పౌలు గారు ఏమని ఉత్తరం రాస్తున్నారంటే, పిల్లరా, వీళ్ళు ఏ పని చేయకుండా అక్రమంగా పరల జోలికి పోవచ్చున్నారంట. మీరు పోవచ్చున్నారని మేము విని ఉన్నాము. ఎవరెవరు విని ఉన్నారో ఒకసారి చూద్దాం. చూడండి, పౌలు గారు, సెల్వోను, తిమోతిను, వీళ్ళ ముగ్గురు ఈ యొక్క దశలోని సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఆ యొక్క అనుభవాల్ని తెలియపరుస్తున్నారు. పిల్లరా, ఇలా ఏ పని చేయకుండా అక్రమం చేయొచ్చు పరుల జోలికి పోవడం అనేది దేవునికి ఇష్టమైన కార్యమా? దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అయితే ఈనాటి సమాజంలో, సంఘాలలో, కుటుంబాలలో జీవించే మనం, మనలో కూడా ఇలాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ప్రజలు క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారు సమాజంలో అక్రమంగా ఎక్కువగా బ్రతుకుతున్నారంటే వాళ్ళలో ప్రాముఖ్యంగా ఉండే వాళ్ళే క్రైస్తవులు పిల్లరా. కానీ దేవుడు ఈ సంఘానికి ఏం చెప్తున్నారంటే, ఇలా మీరు ఉండకూడదు, మీ యొక్క హృదయాలు భద్రం చేసుకోండి, మీరు ఒక మంచి మనుషులుగా మారండి అని పౌలు గారి ద్వారాగా ఆ సంఘానికి ఆజ్ఞాపిస్తున్నారు. పిల్లరా, చూడండి, దాని తర్వాత అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము. యేసుక్రీస్తు వారి పేరట ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నారు వీళ్ళకి. అలాంటి వారు మీరు ఎవరుగా, ఎవరు కూడా ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఎవరెవరు ఉండకూడదు? పనిచేయని వారిగా ఉండకూడదు, పరుగు జోలికి పోయే వారిగా ఉండకూడదు, అక్రమములు చేయవారిగా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు మీలో ఎవరు కూడా ఉండకూడదు. ప్రభు పేరిట ఆజ్ఞపూర్వకంగా మేము హెచ్చరిస్తున్నాం. దౌర్జన్యం ఏం కాదు, ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాము. పిల్లరా, ఈరోజు పనులు చేయని వారి దగ్గరికి, అక్రమం చేసే వారి దగ్గరికి, పరుల జోలికి వెళ్లే వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పగలిగితే మీరు ఇలా చేస్తున్నారు ప్రభు పేరట చేయొద్దంటే ఒప్పుకుంటారా? పిల్లరా, ఒప్పుకోరు. పిల్లరా, పౌలు గారు, తిమోతి గారు, సెల్వా గారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని బోధిస్తారు సంఘంలో. ఇలాంటి కార్యక్రమాలు మీ సంఘంలో ఉన్నాయి, మీ సంఘంలో ఉన్న ప్రజల దగ్గర మేము విన్నాము, మీరు మీ కష్టార్జితాన్ని మీరు తినాలని ప్రభు పేరట మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అని వీళ్ళని హెచ్చరిస్తున్నారు. పిల్లరా, ఈ హెచ్చరింపులు చూడండి, ఇంకా ఏం మాట్లాడుతున్నారో ముందుకెళ్తే, సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకోవద్దు. సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకొద్దు, మేలు చేస్తూనే ఉండండి అని చెప్తున్నాడు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడి సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఎవరితో సాంగత్యం చేయకూడదని చెప్తున్నారు? ఏ పని చేయకుండా ఉండే వారితో గాని, అక్రమం చేయే వారితో గాని, పరుల జోలికి వెళ్ళే వాళ్ళతో గాని, మీరు అలాంటి వారు సంఘంలో బయట కానీ అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీరు వారితో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే మీరు ఏర్పరచుకున్న వారు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, మీరందరూ కూడా దేవుడు వెన్నుకున్నారు దేవుడు మిమ్మల్ని. కానీ మీరు అక్రమం చేసే వాళ్ళ జోలికి, పరుల జోలికి, దుర్మార్గంగా బ్రతికే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వారి నుంచి మీరు దూరంగా బ్రతకాలని చెప్తున్నాడు. చూడండి 15వ వచనం. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. అతను అలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే, అలాంటి వాళ్ళు ఉంటే ఈ సంఘంలో కానీ అలాంటి వాళ్ళు ఉంటే మీరేం చేయకూడదు? శత్రువులుగా భావించకండి. శత్రువులుగా భావించకుండా ఏం చెప్పాలి? బుద్ధి చెప్పండి అని చెప్తున్నారు. కానీ ఈనాటి సంఘాలలో, కుటుంబాలలో, సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనము ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాం? ఏ పని చేయకుండా సోమరపోతులాగా ఉంటున్నామా? అక్రమాలు చేస్తున్నామా? పరుల జోలికి పోయే వాళ్ళు ఉంటున్నామా? క్రైస్తవంలోనే ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయాలి పిల్లరా? సంఘాలలో ఉండే మనము ఏం చేయాలి? వాళ్ళకి ప్రేమతో బుద్ధి చెప్పాలి పిల్లరా. ఇలా చేయకూడదు. ప్రేమపూర్వకంగా మేము ఆజ్ఞాపిస్తున్నాము క్రీస్తు పేరట అని చెప్పేసి మనం అలాగ చెప్పాలి పిల్లరా. మనం ఏం చేయకూడదు? వాళ్ళని దౌర్జన్యం చేయకూడదు. అలాంటి వారు మన సంఘాలలో మనం ఉంటే, వీళ్ళు ఎలా అయితే ఈ దశలోనిక సంఘంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు సంఘం వారికి హెచ్చరించారో అదే విధంగా మనం కూడా హెచ్చరిస్తూ మన సంఘాలను మనం సరిచేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.